గోదావరికి ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో బుధవారం సాయంత్రం తెలంగాణ బొగ్గుగడి కార్మిక సంఘం జనరల్ బాడీ సమావేశం జరిగింది. 11 డివిజన్లకు చెందిన యూనియన్ ప్రతినిధులు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరైన ఈ సమావేశం సందర్భంగా టీబీజీకేఎస్ పథకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన కార్మిక నాయకుల స్మారకార్థం స్థూపాన్ని ఏర్పాటు చేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రారంభమైన సమావేశంలో సింగరేణి స్థితిగతులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అంతిమంగా 14 అంశాలపై తీర్మానాలు చేశారు. యూనియన్ అధ్యక్షుడిగా మిర్యాల రాజిరెడ్డిని, ప్రధాన కార్యదర్శిగా కొత్తగూడెంకు చెందిన కాపు కృష్ణను ఎన్నుకున్నారు. సమావేశం తీసుకున్న నిర్ణయం మేరకు అధ్యక్షుడిగా ఎన్నికైన మిర్యాల రాజిరెడ్డి త్వరలో పూర్తి స్థాయి కమిటీని ఎంపిక చేయనున్నారు. ఇంకా ఈ సమావేశంలో యూనియన్ నాయకులు లోనే కొమరయ్య, మాదాసు రామ్మూర్తి, పర్లపల్లి రవి, శ్రీనివాసరావు, వెంకటేష్, సంపత్, జావిద్ పాషా, మంగిలాల్, సురేందర్ రెడ్డి, సాంబయ్య, ప్రభాకర్ రెడ్డి, రాజశేఖర్, రవీందర్, రమేష్, సతీష్, సత్యయ్య, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రత్నం, అవినాష్ రెడ్డి, శేషగిరి తదితరులు పాల్గొన్నారు.